బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ఆవరణంలో గత 13 సంవత్సరాల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చెంపన ప్రతాప్ పిచ్చేసి దేవి దుర్గామాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలనాడు పాండవులు కౌరవులపై యుద్ధానికి వెళ్లినప్పుడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆయుధ పూజ చేసి బయలుదేరి విజయం సాధించారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున నవరాత్రులు పూజ చేస్తూ నవరాత్రులు ఉత్సవాలు చేస్తూ పెద్ద ఎత్తున మా కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రజలందరికీ కూడా మంచి ప్రసాదాలు పెట్టి పర్ఫెక్ట్గా అమ్మవారికి అందరికి కూడా కుంకుమ అభిషేకం చేపించి పెద్ద ఎత్తున అందరికి కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నాడు. ఏది ఏమైనా 13 సంవత్సరాల సంధి కూడా మా టింకు గౌడ్ ఏదైతే చేస్తుండో బోయిన్పల్లి ఎవ్వరు కూడా చేయని విధంగా ఈ నవరాత్రుల ఉత్సవాలు బాగా పెద్ద ఎత్తున చేస్తుండే, ఇంకా కూడా చెయ్యాలి. ఆయన గొప్పోడు కావాలి, రాబోయే రోజులలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కూడా కావాలని ఆయన కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా కష్టపడతాడు, అందరితో కలుపుకొని పోతాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఏది ఏమైనా ఈ దసరా పండుగ మాకు గొప్ప పండుగ. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు మనం చూస్తున్నాం, గత 8 సంవత్సరాల సంది కూడా కష్టపడి మన తెలంగాణను ఆరోగ్య తెలంగాణకు చేసిండు, హరితారం తెలంగాణ చేసిండు, విద్యల విజ్ఞాన తెలంగాణ కూడా చేసిండు. ఇంకా ముందు కూడా మన రాష్ట్రాన్ని రైతులకు మంచి పంట వండే తెలంగాణ చేసిండు. కాబట్టి ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ, విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ, అదే మాదిరిగా హరితారంలో కానీ ప్రతి ఒక్కరు మంచినీరు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం చేసిండు. కాబట్టి ఆయన రేపు దసరా నాడు పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాల్లో ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆనాడు పాండవులు కౌరవులతోటి యుద్ధం పోయేటప్పుడు మన భద్రకాళమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆయుధాలు తీసుకొని యుద్ధానికి పోయినరు ఆ రోజు. ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు రేపు భద్రకాళమ్మను దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా దసరా నాడు జాతీయ రాజకీయాలకు ప్రవేశిస్తాడని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. భయ్ యారు అరేసాను.